దేవుని దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా మనము పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వాలనుకోవడంలో ఎటువంటి ప్రయోజనము లేదు మనము దేవుణ్ణి ప్రేమించకుండా ఆయనకు విధేయత చూపకుండా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని మన ప్రార్థనలకు జవాబిస్తాడని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని ప్రియలార భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగా కానీ ప్రియులారా మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరోనులుండెరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూహేలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించిరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని గూడ్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పాపమునకు నీ యొద్ద చోటు లేదు ఢాంబికులు నీ సన్నిధిని నిలవలేరు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము చేసే ప్రతి ప్రార్థనను అంగీకరించి మా ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించి మాకున్న కష్టము నుండి బాధ నుండి మమ్మలను విడిపించి నీకు మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్